నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు అల్లాడ వెంకటరమణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మలరాంపేట. మలరాంపేట నుంచి వస్తున్నారు. ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? మా జగనన్న మీటింగ్ ఉంది, అందుకే జగనన్న వస్తున్నాడని చూస్తాకి వచ్చా. అభిమానంతో వచ్చారా లేదా ఎవరైనా బలవంతంగా తీసుకుని వచ్చారా? అభిమానంతో వచ్చా. అభిమానంతో వచ్చా? నేను అదే పార్టీ. అని పార్టీ? చంద్రబాబు పార్టీయా? జగన్ పార్టీ. చీ అన్న చంద్రబాబు అంటే అబ్బో వాడు పెద్ద మోసగాడు, దగా కోరి మోసాలు చేస్తాడు, దోసుకుంటాడు, మనకు చూడకోకుండా దోసుకొని పంచుకుంటారు దొంగలు వాళ్ళు. ఏం చేసుకున్నాడు చంద్రబాబు ఉన్నప్పుడు? మనకి పంచమని, స్కూల్ పిల్లలకి డబ్బు పంచమని, అన్ని విధాలుగా చూడమని, స్కూళ్ళు బాగా చేయించమని పంపిస్తే గవర్నమెంట్ వాళ్ళే తోసుకుని వాళ్ళ ఖాతాలలో వేసుకున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారిదే కాదు, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడా? మరి జగన్ అంట ప్రజలు సొమ్ము దోచుకుంటున్నారు అనేసి అంటున్నారు టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు దుర్మార్గులు అనేవాళ్ళు, దుర్మార్గులు అనేవాళ్ళు, దుర్మార్గులు. ఆ జగన్ సెలవు వల్లే నాకు అసలు పిల్లలు లేరు, ఇద్దరు పిల్లలు చనిపోయారు, ఏమి లేదు, ఆధారం లేదు. నాకు పేరు వెంకటరామయ్య గారు నాకు సహాయం చేశాడు, డబ్బు సహాయం చేశాడు. కొంతేమో జగను నాకు 18 ఏళ్ళు పడుతున్నాయి, 18 ఏళ్ళు పడుతున్నాయి. మళ్ళీనేమో నెల నెల పెన్షన్ వస్తుంది, ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇస్తున్నాడు. కాదుమా, ఇంత ఎండకి ఎందుకు వచ్చావు అసలు నువ్వు? జగన్ మీటింగ్ అంటే నేను వస్తా, ఎక్కడికైనా వస్తా. అంత అభిమానం ఏంటి ఇంత వయసులో, ఇంత ఎండకి అసలు ఎందుకు వచ్చారు? అంత అభిమానం నేను బతుకుతున్నా, ఆయన వల్ల నేను బతుకుతున్నా. ఆయన లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని. అదేంటమ్మా లేకపోతే? ఆయన అమ్మ ఓడేస్తున్నాడు, మన వాళ్ళకి అమ్మ ఓడేస్తున్నాడు, 18 ఏళ్ళు వేస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు. ఇంకా మళ్ళీ మళ్ళీ జగనే రావాలని మా ప్రభుకు దండం పెట్టుకుంటున్నా. మరి ఇప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేశాడు, మన రాజశేఖర రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, నారా లోకేష్ కూడా పాదయాత్ర చేస్తున్నాడు కదా. దుర్మార్గులు అను దోసుకుంటారు, తింటారు, పంచుకుంటారు. పంచుకుంటారు, దోసుకుంటారు, పంచుకుంటారు. మా జగన్ అలా కాదు, ప్రజలకి మా బతుకులు, మా మేళ్ళు, మా మనవళ్ళని, మా మనవసంతాన్ని మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు, బాగా చూసుకుంటాడు. ఈ చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వాళ్ళ పరిపాలనలో బియ్యము, పురుగులు బియ్యం వేశాడు. చెరిగి వండుకున్నా సరే అన్నంలో పురుగులుండే. ఇప్పుడు మా జగన్ బాబు వచ్చినాక ఎప్పటికప్పుడు సేల్ అయిపోతున్నాయి బియ్యం, ఆ స్టోరుల్లో సేల్ అయిపోతున్నాయి. చక్కగా ఉంది, మా పరిపాలన బాగుంది. మరి నారా లోకేష్ సీఎం అవుతా అంటున్నాడు, ఏమవుడు? వాళ్ళు దొంగలు బ్యాచ్చి వాళ్ళు అవరు, సీఎం అవరు. కాదమ్మా, సీఎం అవుతా నేను ఈసారి జగన్ జైలుకు పంపిస్తా అంటున్నాడుగా. అడిగి ఏం పెట్టాడని సీఎం అవుతాడు, ఏం చూశాడని ప్రజల్ని, ఏం చూశాడు, ఏం పెట్టాడు, ఏమన్నా సహాయం డోక్రా మహిళలకి, డోక్రాలు రద్దు చేస్తానన్నాడు. ఏమన్నా చేయలే, పావలా వడ్డేశాడు, డోక్రాలు రద్దు చేయలే. నాకు 2 డోక్రాలు, మా కోడలకి నాకు 2 డోక్రాలు అయితే నా స్థలం అమ్మి కట్టేశా. చంద్రబాబు నాయుడు మాటలు విని నేను మునిగిపోయా, నా కొంప అమ్ముకున్నా. కాదు, చంద్రబాబు ఉన్నప్పుడు రుణమాఫీలు చేశాడంటే జగన్ వచ్చాక చేయట్లేదంటే ఏం చేయలే. ఆడపిల్లల్ని మోసం చేశాడు, ఆడు ఏమి ఇవ్వలే. మాయగాడు అంత దోసుకో, తినుకో పంచుకో. అంత దుర్మార్గుడు, ఏం చేయలే. ఆయన పరిపాలన మేము తిన్నది లేదయ్యా, మేము బాగుపడింది లేదు. డోక్రా మహిళలకి మంచి జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు రావాలనేసి అన్నారు. అమ్మో, ఆడపిల్లలు అన్యాయం అయిపోతారు ఆడు గెలిస్తే. ఇప్పుడు ఆడ మహిళలు అన్యాయం అయిపోతారు ఆడు గెలిస్తే. మా జగన్ గెలిస్తే ఇంకా పథకాలు పెంచుతారు.
పెంచుతాడు, ఇంకా ఇంకా పథకాలు పెంచుతాడు. మాకు మా మచిలీపట్నంలో పేరు వెంకటరామయ్య ఉన్నాడు, ఏ సమస్య వచ్చినా ఆయనకి చెప్పుకుంటాం. ఆయన పై అధికారికి తెలియపరుస్తాడు, ఆయనకి జగన్ బాబుకు తెలియపరుస్తాడు. మరి టీడీపీ వాళ్ళు అధికారంలోకి వస్తే 47 పథకాలు ఇస్తామంటున్నారు కదా మామ. మాయ, జగమే మాయ, జగమే మాయ. ఏం చేయడు, ఏం చేయడు. ఆనాటి నుంచి ఏం చేశాడు, డబ్బా వాళ్ళు ఈ పక్క కూర్చుంటే ఈ పక్క పడిపోయాయి ఆ గోడలు. ఇప్పుడు స్కూళ్ళు చూడు ఎట్టా ఉన్నాయా, ఎట్టా ఉన్నాయి. లేబర్ పిల్లలు అల్లాడిపోయారు. మాకంట ఇంగ్లీష్ మీడియం వద్దంట లేబర్ కి, ఆడి పిల్లలకే కావాలంట. వాళ్ళ మనవాళ్ళకి కావాలంట, చంద్రబాబు మా కొడుకు పిల్లలకే కావాలంట, వాళ్ళకే కావాలంట. మాకు ఇంగ్లీష్ మీడియం వద్దంట. మీకెందుకు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, పిల్లలు చదువుకోవద్దా, ఇంగ్లీష్ మేడం ఉద్యోగాలు తెచ్చుకోవద్దా, మేము పదా మా పిల్లలు ఉద్యోగాలు వద్దా. ఆడు మన వాళ్ళు ఆళ్లే చదువుకోవాలా, ఆళ్లే ఇది ఇంగ్లీష్ మీడియం చదవాలా. మీకెందుకు అసలు ఇంగ్లీష్ మీడియం అనేసి అంటున్నాడుగా, పిల్లలకి చిన్న మతరం అయిపోద్ది, పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దా. చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం అవసరమా, అవసరం ఉందా? అవసరం లేదా, పై పై దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే ఇంగ్లీష్ కావద్దా, కావాలిగా. ఇంకా మమ్మల్ని అణగదొక్కాలని చూస్తుండు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అణగదొక్కాలని మమ్మల్ని జగన్ పరిపాలన చూడలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు. ఆంధ్ర ప్రజలకు మంచి జరగాలంటే చంద్రబాబు రావాలంటున్నారు. జగనే రావాలి, జగనే రావాలి. జగన్ జగనే వస్తే మాకంతా మంచి జరుగుద్ది. జగనే రావాలి. జగన్ వచ్చాక అప్పులు పాలు చేశాడంట ఆంధ్రాని, వాడే అప్పులు పాలు చేసి అంతా దోచుకుని కోట్లో జైల్లో ఉన్నాడు, రాజమండ్రి జైల్లో ఉన్నాడు. తప్పు చేయలేదంట చంద్రబాబు. తప్పు చేయందే, ఎందుకు బొక్కలోకి వెళ్ళిండో, ఎందుకు వెళ్ళాడు అందులోకి, తప్పు చేయందే. అక్రమంగా జగన్ కేసులు పెట్టించాడంట చంద్రబాబు పై. ప్రజలంతా చూస్తున్నారు ఎవరు పెట్టించింది చూస్తున్నాడు, ఎవరు పెట్టించింది చూస్తున్నాడు. అన్ని దోచుకున్నాడు, ఆధారాలతో పాటు దొరికాడు. చంద్రబాబు తప్పు చేయలేదు అంటున్నారుగా. అంత మాయ, అంత మాయ, దొంగ మాయ చేసి అందరు ప్రపంచకం అంతా చూస్తున్నారు, టీవీల్లో చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు. వాడు అంత మాయగాడు, తప్పు చేస్తుంటాడా చంద్రబాబు? అంతా దోచుకున్నాడు, ఆయన ఖాతాలో వేసుకున్నాడు ప్రజల డబ్బంతా. 2024లో జగన్ జైలుకి పంపిస్తామంటున్న నారా లోకేష్. వాళ్ళే పంపిస్తారు, వాళ్ళ ఇద్దరిని తండ్రి కొడుకుల్ని రాజమండ్రి జైల్లో వేస్తాం. మేము ఆడవాళ్ళం అందరం కలిసి, ఆడవాళ్ళందరూ కలిసి వేస్తారా? ఆయన జైల్లో మా జగన్ మీద మాట పడిందో అని వేసాం. కాదు, 2024 ఎన్నికల్లో భయం అంటే ఏంటో చూపిస్తామంటున్నారు జగన్ కి. సింహం, సింహం చింగలుగా వస్తుంది. సింహం సింగిల్గా వచ్చినా ఎట్ట వచ్చినా కానీ బట్టలు తీసుకొడతాం రోడ్ల మీద తెచ్చి జగన్ అంటున్నారు టీడీపీ వాళ్ళు. గుడ్డలెప్పు తీసి మా ఆడపిల్లలు అందరూ పరిగెత్తిస్తాం. ఎవరిని, నారా లోకేష్? ఇద్దరిని తండ్రి కొడుకుని, తండ్రి కొడుకుని. కాదు, రాజశేఖర రెడ్డి గారి కన్నా మొక్కలు దొరికాయి, నీకు అవి కూడా దొరకవు అనేసి అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. పట్టుద్ది, ఆళ్ళకి ఆగ్గెత్తే పట్టుద్ది. కాదమ్మా, ఉన్నాడు జగన్కి దేవుడు, ఉన్నాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుడు ఉన్నాడు. ఇక్కడ నాని గారు గెలుస్తారా? నాని గారే గెలిచేది. నానిగారికి ఇవ్వలేదుగా టికెట్. ఇవ్వకపోతే తర్వాత ఎవరైనా వచ్చినా ఆ పార్టీ వల్ల కిట్టుబాబు గెలుపుతాడు. కిట్టుబాబు గెలుపుతాడు గ్యారంటీగా. కిట్టుబాబు గెలవరని అంటున్నారు. ఎవరనేది అట్టగా, వాళ్ళు గెలవరు ముందు, వాళ్ళే గెలవరు. గెలిచే వాళ్ళ మీద ఏడుస్తున్నారు. కాదు, పెత్తనం చేస్తుంది కిట్టుబాబు అంట, పేరు నాని ఎమ్మెల్యే అంట, పేరుకే ఎమ్మెల్యే అంట, ఏం చేయట్లేదు అంటగా. నిదానంగా చేస్తారయ్యా, అన్ని ఒకేసారి రావాలంటే ఎట్టే ఎట్టే పైకి పంపించాలి, అక్కడి నుంచి రావాలి, నిదానంగా టైం పట్టుద్ది. మనం ఏమన్నా అక్కడ కుప్పలు పోసుకుని ఉన్నావా ఏంటి, కొద్దిగా ఆలస్యం అవుద్ది. ఈ లోపు తొందరపడి మాట్లాడితే బాగోదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మంచి జరగాలంటే చంద్రబాబు గానీ పవన్ కళ్యాణ్ గానీ రావాలంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లకు వెళ్ళాలి, సినిమా డ్యాన్సులు కాదు, రికార్డ్ డ్యాన్సులు కాదు. రాజకీయం అంటే రికార్డ్ డ్యాన్స్ కాదు, రాజకీయం అంటే రికార్డ్ డ్యాన్స్ కాదు. ముగ్గురు పిల్లల్ని చేసుకొని మోసం చేశాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆడాలని
మోసం చేసేవాడు. మీరు కూడా చేసుకోండి, ఎన్ని పెళ్లిలు కావాలంటే అన్ని పెళ్లిలు అంటున్నాడు. మేము అట్లా చెయ్యం, మేము దేవుడు నమ్ముకున్నాం. నమ్ముకోలేవా? దేశానికి ఒక మాట, ఊరికో మాట. ఎవరు? పవన్ కళ్యాణ్. ఎక్కడికి వెళ్తే అక్కడ పుట్టాను అంటాడు కదా. అక్కడ ఇదే నా ఊరు, ఇదే నేను ఎక్కడ పుట్టాను అంటాడు. అంటాడు జగన్ కూడా అలా అంటాడా? మేము మాది రాయలసీమ బిడ్డ. జగను జగను రాయలసీమ బిడ్డ. మరి జగను దళితుల్ని చంపేస్తున్నారంట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అంత సీన్ లేదు. వాళ్ళు ఎవరో అటే పోలు మోలి పోలు చంపుకుంటున్నారు, అది మా జగన్ కి సంబంధం లేదు. కాదు, మరి వాలంటీర్ల వాళ్ళ ఉపయోగం ఉందా? వాలంటీర్ తెల్లారు పాటికే 5 అవక ముందే వచ్చి తలుపు తట్టి మా అమ్మ డబ్బులు తీసుకో పింఛన్ డబ్బులు అని ఇస్తున్నారు. ఇంత మంచి పనులు చేశాడు జగను, ఇంత మంచి పనులు చేశాడు జగను. నాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు. మీ కొడుకు ఎవరు? నాకు ఒక చంద్రబాబును పారిపోవడంలో నాకు ఒక కొడుకు ఉండేవాడు, ఆయనకి ఇన్స్పిరేషన్ వచ్చింది. మందులు సహాయం లేదు, ఏమీ లేదు. అప్పుడే జగన్ ఉంటే నాకు కొడుకే బతికేవాడు. అప్పుడు జగన్ అధికారంలో ఉంటుంటే మెబ్బే బతికేవాడా? బతికేవాడు. మాకు అప్పులు ఉండే కాదు, ఇల్లు అమ్ముకునేదాన్ని కాదు. ఇప్పుడు ఆడి పరిపాలనలు అన్ని పోయినాయి. ఇప్పుడు జగన్ బాబు నాకు ఇల్లు ఇచ్చాడు. మరి జగన్ ఎవరు? మెబ్బాయా? జగన్ మా మేనల్లుడు. మా మేనల్లుడు రాజన్న బిడ్డ. రాజన్న బిడ్డ మేనల్లుడు. నా మేనల్లుడు. గెలుస్తాడు ఈసారి మీ మేనల్లుడు? బంపర్ గా గెలుస్తాడు. బంపర్ గా గెలుస్తాడు. ఏం చేశాడని గెలుస్తాడు ప్రజలకి? ప్రజలకి ఎన్ని పథకాలు, ఎన్ని పథకాలు, ఎన్ని మంచి పనులు చేశాడు. ఎన్ని మంచి పనులు, డ్వాక్రాలు రుణాలు తీర్చాడు. మళ్ళీ 18 ఏళ్ళు పిల్లలకి అమ్మఒడి, పిల్లలకి గోరుముద్ద ఇన్ని పెడుతున్నాడు. ఎవరన్నా పెట్టారా? చంద్రబాబు ఉంటే ఇంతకంటే ఎక్కువ పెడతాడంట. 5 రూపాయల అన్నం పెట్టాడు కసిన రోజు. 5 రూపాయల అన్నం, 5 రూపాయలు ఇస్తే అన్నం పెట్టాడు అక్కడ. అంతే అది చేసేది, అదే దగా మోసం. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారుగా. ఎంత మంది? ఒక 3 కలిసి ఆయన ఓట్లు ఆయన ఓట్లు పోగేసుకొని లెక్కేసుకొని నేను గెలిచాను అనిపించుకుంటారు వాళ్ళు. అంటే మా జగన్ సింగల్ గా వస్తాడు. మాకు ఎవరు పొత్తు ఉండదు జగన్ కి. ఏంటంత నమ్మకం ఏంటి జగన్ అంటే? మరి ప్రజలు నమ్మారయ్యా, ప్రజలకి మంచి చేశాడు, ప్రజలకి మంచి చేశాడయ్యా. ప్రజలు నమ్మాడు. ప్రజల్ని అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, అవ్వలు, తాతలు జగన్ కి ఎంత మంది బలం. జగన్ రౌడీ గోండా అనేసి అన్నారు కదా టీడీపీ వాళ్ళు. రౌడీలు వాళ్ళే గోండాలు. చంద్రబాబు నాయుడే గోండా. పప్పుగాడే నారా లోకేష్ గోండా. పప్పుగాడు అందరు దొంగలు, దొంగల ముట్ట. ఒక 170 సీట్లు జగన్ ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి? ఈసారి బాగా ఫుల్ గా వస్తాయి. ఆయన ఒక 50 కూడా రావు. చంద్రబాబు నాయుడు 30-20 కూడా రావు. 20 కూడా రావు. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణ అవకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.